నిద్రలో ఉలిక్కి పడుతుంది ఎందుకు పసిపిల్లలు ముఖ్యంగా 5వ నెల వరకు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు భయం వేస్తుంది కదా బేబీ ఉలిక్కి పడుతూ ఉంటే మోరో రిఫ్లెక్స్ లేదా ఉలిక్కి పడడం న్యూ బోర్న్ బేబీస్ లో అత్యంత నార్మల్ అని తెలుసుకోవాలి కొన్ని ట్రిగర్స్ అంటే కారణాల వలన ఇలా జరుగుతుంది అవేంటి అని చూస్తే గట్టి శబ్దం లేదంటే బ్రైట్ లైట్ ఇలాంటప్పుడు బేబీ గబుక్కున గాల్లోకి చేతులు కాళ్ళు సైడ్స్ కి చాచి ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి తెస్తుంది దీనితో పాటు అంటూ ఒక్కసారిగా నోటితో ఊపిరి తీసుకున్నట్టు చూడవచ్చు కేవలం భారీ శబ్దాలు మాత్రమే కాదు సడన్ టచ్ కి కూడా బేబీ ఉలిక్కి పడుతుంది బేబీని ఒక ఎత్తు నుంచి కొంచెం కిందకు ఉదాహరణకు ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు ఇవన్నీ ఇతర కారణాలు ఇవన్నీ మనకు చిన్నవనిపిస్తాయి కానీ అప్పటిదాకా అమ్మ బొజ్జలో పొదవి పట్టినట్టు ఉన్న బేబీ బాహ్య వాతావరణంలోకి వచ్చాక అలా ఉండదు కదా అందుకే ఇలా జరుగుతుంది అందుకే న్యూ బోర్న్ బేబీస్ ని ఒక నిర్ణీత పొడవు ఉన్న మెత్తటి బట్టలో పద్ధతి ప్రకారం చుట్టటం వలన ఇలా జరగకుండా చూసుకోవచ్చు ఈ పద్ధతిని స్వాడ్లింగ్ అంటారు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ లీడింగ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ఛానల్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం థాంక్యూ ఫర్ వాచింగ్ ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ న్యూ బోర్న్ బేబీస్ తుమ్ములు నార్మలేనా ఎస్ న్యూ బోర్న్ తుమ్ములు నార్మల్ చెప్పాలంటే మనకంటే వాళ్లకే ఎక్కువ తుమ్ములొస్తాయి తుమ్మగానే జలుబు చేస్తుందేమో అని భయపడతారు అమ్మలు కానీ తుమ్ములనేవి న్యూ బోర్న్ బేబీస్ లో ముక్కు శుభ్రం చేసుకునే ఒక పద్ధతి మాత్రమే తుమ్ములు ఒకటే ఉంటే పర్వాలేదు దానితో పాటు ముక్కు కారడం జ్వరం ఉంటే జలుబుగా గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి అప్పుడే పుట్టిన బేబీస్ కనీసం 5-6 రోజులు తెగ తుమ్ముతూ ఉంటారు ఇందుకు కారణం వారి ముక్కుల్లో ఇంకా కొద్దో గొప్ప ఉమ్మ నీరు మిగిలి ఉంటుంది అది బయటకు వచ్చే మార్గం మరి తుమ్మే కదా ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ లీడింగ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ఛానల్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం థాంక్యూ ఫర్ వాచింగ్ ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్ బేబీ ఏడ్చిన ప్రతిసారి ఎత్తుకోవాలా బేబీ ఏడ్చిన ప్రతిసారి ఎత్తుకుంటే అదే అలవాటవుతుందని ఇంట్లో పెద్దవాళ్లు ఆపుతూ ఉంటారు కదా మొదటి 4 నెలలలోపు బేబీ ఏడ్చినప్పుడు తల్లి తండ్రి లేదంటే ఎవరైనా సరే ఎత్తుకుని బేబీని ఉరుకోబెట్టాలి దీనితో బేబీ మొండితనమేమీ నేర్చుకోదు బేబీకి ఇంకా ఇంత ప్లానింగ్ ఉండదు ఏడిస్తే బలం అని కూడా అంటారు ఇది కూడా ఒక లిమిట్ వరకే ఎక్కువ ఏడిస్తే పొట్టలోకి గ్యాస్ పోయి బేబీ ఇబ్బంది పడుతుంది ఎక్కువ ఎత్తుకుంటే బేబీ ఎదగదు అంటారు
ఇందులోనూ ఏమాత్రం నిజం లేదు. కాకపోతే బేబీని ఊరుకోబెట్టేందుకు అప్పుడప్పుడు ముద్దు చేసి ప్రేమ చూపేందుకు పర్వాలేదు. అంతేకాని 24 గంటలు కాదు. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ లీడింగ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ఛానల్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. న్యూబోర్న్ బేబీస్ అదే పనిగా నిద్రపోతుంటే ఫీడింగ్ కోసం వారిని లేపడమా వద్దా? న్యూబోర్న్ స్టేజ్ అంటే మొదటి 2 నెలలు. ఈ 2 నెలలు ప్రతి 2 నుంచి 3 గంటలకు బేబీకి ఫీడ్ చేయాలి. అంటే రోజుకు కనీసం 8 నుంచి 12 సార్లు. మొదటి వారం న్యూబోర్న్ బేబీ కేవలం 1 నుండి 2 అవున్సుల పాలు మాత్రమే తాగుతుంది. రెండు 3 వారాలకు 3 అవున్సుల వరకు తాగుతుంది. ఇలా నెమ్మదిగా తాగే పాల మోతాదు పెరుగుతూ పోతుంది. 1 అవున్సు అంటే ఎంతో తెలుసా? 30 ml. ఇంకా సులభంగా చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్స్ పాలు మాత్రమే. దీన్ని బట్టి మీరు ఊహించుకోండి బేబీ పొట్ట ఎంత చిన్నదో. న్యూబోర్న్ బేబీస్ ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు. అలాగని బేబీ పడుకుంది కదా అని వదిలేయొద్దు. ప్రతి 3 నుండి 4 గంటలకు ఒకసారి చెక్ చేయాలి, లేపాలి, పాలివ్వాలి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ లీడింగ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ఛానల్ వీడియోస్ మీకు బాగా ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాం. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.